फिर गांडो कुछ। हेलो गाइस वेलकम बैक। ई रोज मन व्लॉग लो ई स्पेशल गेस्ट उन्नाडु चाल रोजुल तर्वात వీడిని ఎక్కడికో తీసుకెళ్తున్నా, ఎక్కడికో కాదు వీడికి హెయిర్ కట్ చేయించాలి, కళ్ళు కనిపించట్లే పాపం వాడికి ఎక్కువైపోయి. అలానే వీడిని కూడా చాలా రోజులైంది కదా చూపించి, నేను ఎప్పుడు వీడి స్టోరీ పోస్ట్ చేసినా సరే బ్లాగ్లో వీని చూపించమని నాకు మెసేజ్ వస్తూ ఉంటే, ఈ మధ్య నేను వీని బయటకు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో ఈరోజు వెళ్ళి వీడికి చేయాల్సిన హెయిర్ కట్స్ అన్నీ చేసేసి వీడికి కావాల్సిన ట్రీట్స్ అన్నీ కొనేస్తే ఇంకొక 1-2 మంత్స్ ఈయన ఎక్కడికి బయటకు తీసుకెళ్ళక్కర్లేదు. జనరలీ అప్పుడప్పుడు వీకెండ్స్ విని కాఫీ డ్రైవ్స్కి తీసుకెళ్తూ ఉంటాను. నేను కాఫీకి వెళ్తున్నప్పుడు పొద్దున్న విని కూడా తీసుకుని వెళ్తూ ఉంటా బయటికి. వీడిని వేసుకుని నాకు తిప్పాలను కానీ వీడు కుదురుగా ఒక చోటు కూర్చోడు, ఇప్పుడు కూర్చున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు. పద చాంప బయటకు వెళ్దాం అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీడు మొక్కం చూడండి ఏం కనిపించట్లేదు బాబు మాడికి. విండో దించితే వీడు నీట్గా బయటకు వెళ్తాడు కానీ ఎక్కువ అటెన్షన్ వచ్చేస్తుంది. కొంచెం ట్రాఫిక్ లేని చోట విండోస్ కిందకు పెట్టేస్తా. బయటకు వెళ్తావు చాంపు? అదో వీడికి ఇలా హెడ్ బయట పెట్టడం చాలా ఇష్టము. ఇది వీడి పొజిషన్ విండో తీయగానే, అన్ని డాగ్స్ అంతే. విండో దించితే కాళ్ళు బయటకు పెట్టుకుని హెడ్ బయటకు పెట్టుకుని చూస్తూ ఉంటాయి. హలో చంపొచ్చాము, ఇంత లోపలికి వచ్చి లోపలికి వచ్చి లోపలి వద్దు, ఇంకా వద్దు, ఇంకా కూర్చో సరికి కూర్చో. వీడు ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా, వీడికి హెయిర్ కట్ ఇంకా ప్రాపర్ గ్రూమింగ్ చేసిందో చూడండి ఎలా ఉంటాడు. ఆగ్రా ఒక నిమిషం. ఇప్పుడు ఇంత ఎక్సైట్మెంట్తో వీడు అటు ఇటు జంప్ చేస్తున్నాడు కానీ ఒక్కసారి కోమ్ పెట్టిన తర్వాత వీడు ఏడుపు అరుపులు అన్నీ స్టార్ట్ చేస్తాడు. కుదిరితే అది కూడా చూపిస్తాం మీకు. వాడిని ఇచ్చేసాను, వాడు పాపం చిన్న చిన్నగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు. అవి నేనైతే అస్సలు చూడలేను. నేను నా కోసం చేసిన మంచి పనుల్లో చాంపును తెచ్చుకోవడం మాత్రం ఒకటి. పెట్టుంటే ఒక సాటిస్ఫాక్షన్, ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అవి లేకుండా మనం ఉండలేము. మన కోసం అవి వెయిట్ చేస్తూ ఉంటే దానికోసం మనం వెయిట్ చేస్తాం. నేను ఇంటికి వెళ్ళగానే గేట్ దిగానే డోర్ వెనకాల వాడు ఫస్ట్ వెయిట్ చేస్తూ వాడి తోకు ఒప్పుకుంటూ కూర్చుంటాడు. ఇవి చాలామంది ఇంట్లో కూడా ఒప్పుకోరు, మా ఇంట్లో కూడా అలానే ఒప్పుకోలేదు. నేను తీసుకొచ్చి పెట్టేశాను, బట్ ట్రస్ట్ మీ పెట్టిన తెచ్చుకోండి, కొన్ని రోజులు తిడతారు కానీ ఇంట్లో, తర్వాత మాత్రం మీ ఇంట్లో ఒక సందడి అంటారు కదా అంత హ్యాపనింగ్ ఉంటుంది. పెట్టి మన ఇంట్లో ఒకటి ఉండడం కూడా మన అదృష్టమే. నేనైతే ఇంకొక 1/2 అవర్ వెయిట్ చేయాలి, ఒక 10-10 మినిట్స్కి వెళ్ళి వాడికి కనిపించి వస్తూ ఉంటాను. మళ్ళీ వాడిని ఇచ్చేసి నేను ఇటు పారిపోయాను అనుకుంటాడు. మొత్తం వాటిది పని అంతా అయిపోయిన తర్వాత వ్లాగ్ని ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తా. నేను ఎప్పుడో వచ్చాను, 3 అవర్స్ పట్టింది వీడి హెయిర్ కట్కి. చూడండి ఇప్పుడు నా పనులన్నీ మానుకొని ఈరోజు వీడి కోసం 3 అవర్స్ వీడి హెయిర్ కట్ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో. ఏయ్ ఓ, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో. ఇంకొక 2 మంత్స్ వరకు వీడిని తీసుకురావాల్సిన అవసరం లేదు ఇలాంటి హెయిర్ కట్స్కి వాటికి. ఈరోజు నా ప్లాన్ ఏంటంటే వీడిదే 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది. నేను నా బైక్ తీసుకుని ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక చీకటి పడిపోయింది, ఈ టైంలో బైక్ తీసుకుని కొంచెం డౌటే. ఇంకా నెక్స్ట్ డే చేస్తే దాంతో క్లబ్ చేసి వ్లాగ్ని అలా కంటిన్యూ చేస్తాను. జనరల్గా కార్స్ బైక్సే వ్లాగ్ చేశాను నేను. ఈరోజు చాలా క్యాజువల్ వ్లాగ్ చేస్తున్నాను. ఒక 2-3 డేస్ నుంచి నేను నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాము ఒక లంచ్ స్పాట్కి వెళ్ళాలి అని. అదేంటంటే ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్లో, ఐటీసీ ఆపోజిట్లో కుమారి ఆంటీ ఈ మధ్య
మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఈరోజు లంచ్ చేద్దాము అని ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం, కానీ ఈరోజు వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయిపోయింది, మరి ఈ టైంలో వెళ్తే ఉంటుందో లేదో. బ్రో 2 మినిట్స్ ఇప్పుడే కరెక్ట్. సరే వైష్ణవ్ వస్తున్నాను ఆల్రెడీ. ఇగో నేను ఈ సత్వం ముందున్నా, నేను ఆర్బిట్ యూటర్న్ తీసుకుని రావాలి రాకేష్. ఓకే ఇట్ సైడ్ ఉన్న రోడ్ ఐటీసీ రోడ్. హా ఐటీసీ రోడ్ కి వచ్చాలి మరి. అంతేగా నువ్వు డైరెక్ట్ అక్కడికి వచ్చేసాయి. ఓకే వస్తున్నా అన్న. ఎక్కడున్నా వైష్ణవ్ అన్న? ఇప్పుడు 45 దగ్గరన్నా అన్న. స్టీల్ జిమ్ దేని మీద? స్టీల్ జిమ్ ఆ స్టీల్ జిమ్ అన్న. స్టీల్ జిమ్ కంటే ఒక సిగ్నల్ ముందు. అదేంటి వైష్ణవ్, కుమారి ఆంటీ అన్నావు, తొందరగా లంచ్ అన్నావు, నువ్వు లేట్గా వస్తే లేట్ అయిందన్న. అది రాకేష్ ఉన్నాడు అన్న అక్కడనే. ఇంకా లేడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంట. నేను ఆల్మోస్ట్ వచ్చేసా, ఆపోజిట్ సైడ్ ఉన్నా. హార్న్ కొడితే అమ్మా చాలు, నువ్వు ఈ యాక్షన్ వద్దు, తొందరరా. సరేదా, ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఫుడ్ రావాలంటే మనకి కష్టమేగా. కష్టమే, చాలా కష్టం. ఎంత మంది ఉన్నారు తెలుసా? కారు ఎక్కడ ఆపాలి? నాకు నువ్వు ఎక్కడ కనిపించలేదు ఇక్కడ జనాల్లో. ఏం కనిపించేట్లు అమ్మా, ఇంత లోపలికి వెళ్ళి తినడం చాలా కష్టం. అవ్వదు ఇక్కడ ఇవాళ, అవ్వదు. నువ్వు ఎక్కడున్నావు అసలు? ఏంటి బైక్స్ ఏంటి సీన్ ఏంటి? బైక్ ఎక్కడ పెడతా వైష్ణవ్? నేనైతే రావట్లేదు, నేనైతే రాను. నేనైతే వెళ్ళట్లేదు. అందరికి తెలుసుంది నేను కొంచెం, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. 4 ఉంటే నేను ఆ ప్లేస్కే వెళ్ళలేను. అలాంటిది అంతమంది ఉన్నారు నాతో, ఇంపాసిబుల్. ఫైనలీ అన్ని ప్లేట్స్ వచ్చాయా? ఎన్ని వచ్చాయి మొత్తం? 5. నైస్. కావాలా? కావాలి. బాగానే వచ్చారు అయితే, 10 మినిట్స్లో వచ్చారు. ఇప్పుడేంటి మొత్తం 5 ప్లేట్స్కి 300 అయిందా? 400 అంతే. 1000 ఇచ్చి 600 టిప్ ఇచ్చావా? హెయిర్ వచ్చింది. సో కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ టేస్ట్ చేయడం అయిపోయింది, మా లంచ్ అయిపోయింది ఈరోజు. హానెస్ట్ రివ్యూ అయితే చెప్పేస్తా. కొన్ని కొన్ని టేస్ట్లో ఎక్కువ తక్కువ అవుతాయి. జనరల్గా ఫుడ్ కన్సిస్టెన్సీ అన్ని చోట్ల ఉండదు. ఫుడ్ కంప్లైంట్స్ కొంచెం ఉన్నాయి, అలానే బాగాలేదని కాదు, బాగుంది. ఇంకా సోషల్ మీడియా ఓవర్ హైప్డ్ ప్లేసెస్ ఎలా ఉంటాయి. ఈ ఓవర్ హైప్డ్ అనేది ఎందుకు యూస్ చేశాను అంటే, జనాలు చాలామంది వస్తున్నారు, అలానే ఫుడ్ వేస్టేజ్ కూడా అవుతుంది. అందరూ ఆ నేమ్స్ఏక్ వస్తున్నారు, ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, కొంచెం టేస్ట్ చేస్తున్నారు, పాడేస్తున్నారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇలానే ఉంటే మాత్రం పోలీసులు తీయించేస్తారు ఫుడ్ స్టాల్ని అలాగా. సో నేమ్స్ కోసం రాకుండా ఫుడ్ తినే వాళ్ళు వస్తేనే పాప ఆవిడకి బెస్ట్, ఎందుకంటే చాలా ట్రాఫిక్ అవుతుంది కదా. ఇది ఒక రిజిస్టర్డ్ ప్లేస్ కాదు, ఆవిడ ఏదో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు. దానికి అన్ని లైసెన్స్లు ఉండవు. జనరల్గా హోటల్ బిజినెస్ కానీ రెస్టారెంట్ బిజినెస్ ఏదైనా రన్ చేయాలి అంటే దానికి కొన్ని లైసెన్స్లు, కొన్ని సర్టిఫికేషన్లు ఇవన్నీ కావాలి కదా. అవన్నీ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్కి ఉండదు. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఫుడ్ వేస్ట్ చేసి నేమ్స్ కోసం వచ్చి అంతమంది అక్కడ ఉంటే ఏమవుతుందంటే, ట్రాఫిక్ వస్తుంది, రేపు పొద్దున ఏదో ఒక న్యూసెన్స్ చిన్న చిన్న అటు ఇటు అయిందంటే. దీనికి మెయిన్ రీజన్ ఫుడ్ స్టాల్ కాబట్టి ఆ రోడ్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ తీయించేస్తారు. పాప మావిడికి ఇబ్బంది. అన్నా అన్నా, నేను ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడే కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తిని వెళ్తున్నా. పర్లేదన్నా, ఒకసారి అలా ట్రై చేయొచ్చు.
బట్ యా గ్రేట్ కాదు పర్లేదు బాగానే ఉంది తినొచ్చు అన్న ఇవన్నీ వచ్చేస్తా అన్న మళ్ళా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వస్తా అవునా అన్న ఏమైపోయి ఉన్నా అసలు సరే అన్న ఒక్కసారి కలుద్దాం మనం నా లైఫ్లో నేను ఎప్పుడు నా ఛానల్లో ఇట్లా ఒక ఫుడ్ రివ్యూ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు ఏదో ఫన్ కోసం ఇలా క్యాజువల్ బ్లాగ్లు ఇది ఇలా అయిపోయింది కానీ ఇలాంటివి నేను చెయ్యను ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్స్ చూసి 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 ఏదో ఒకసారి ట్రై చేయాలి అనిపించింది ట్రై చేశాను అయిపోయింది సో యా ఇక్కడితో అయితే ఇంక నేను బ్లాగ్ని క్లోజ్ చేసేస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్